చిన్నపిల్లల కోసమే ప్రత్యేకంగా తయారు చేసిన జాన్సన్ అండ్ జాన్సన్ టాల్కం పౌడర్లో ప్రాణాంతక క్యాన్సర్ కారకాలున్నాయా అంటే అవుననే ఆన్సర్లే వినిపిస్తున్నాయి ఈ పౌడర్ను వాడినందుకు ఓ మహిళ తాను అండాశయ క్యాన్సర్కు గురయ్యానని అమెరికా కోర్టులో ఫిర్యాదు చేయగా సదరు మహిళకు నాలుగు వందల అరవై కోట్ల నష్టపరిహారం చెల్లించాలని ఆ పౌడర్ సంస్థకు నోటీసులు జారీ చేసిందంట అమెరికన్ కోర్టు అంతేకాదు జాన్సన్ అండ్ జాన్సన్ షవర్ టు షవర్ ప్రొడక్ట్స్లో క్యాన్సర్ కారకాలు ఉన్నాయని అమెరికా కోర్ట్స్లో దాదాపు పదిహేడు వందల కేసులు పెండింగ్ లో ఉన్నాయని సమాచారం చిన్నపిల్లలకు స్నానం చేయించింది మొదలు పుట్టినప్పటి నుంచి అందంగా కనిపించాలని కలర్ రావాలని పిల్లల నుండి సువాసనలు రావాలని ఇలా మార్కెట్లో కొత్తగా ఏది కనపడితే ఆ క్రీంలను పిల్లలకు పూసేస్తున్నారు వీటి గాఢతకు పెద్దలు తట్టుకోవడమే కష్టం అలాంటిది పిల్లలకు అంతంత ప్రభావపూరిత క్రీంలు లోషన్లు అవసరమా మన సాంప్రదాయబద్ధమైన సున్నిపిండిని పక్కకు పెట్టి క్రీంలు సబ్బులతో స్నానాలు అవసరమా ఓసారి ఆలోచిద్దాం కాస్మోటిక్స్ పేరుతో పిల్లల ఆరోగ్యాలను మన డబ్బును వృధాగా తగలేసే ప్రయత్నాలు మానుకుందాం